हेलो फ्रेंड्स इवा नीन 2 मिनट्स वेज बिर्यानी चुस्कना इंट्लो आ रेसीपी मीत शेर चाहूँ सर रेसीपी स्टार्ट इपड़ो कुकर नैया हाफ नैया हाफ आई वेक फ्रेंड्स आई नैया मेल्ट इपू मन दर गरम मसाला उठाया कदा आ गरम मसाला अभी మీ దగ్గర ఏం అవైలబుల్ ఉందో అన్ని వేసుకొని కొంచెం సాటే చేసుకోండి 2 మినిట్స్. తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. గ్రీన్ చిల్లీ, ఆనియన్ అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కలర్ మారింది కదా ఆనియన్, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటా ఎందుకంటే ఆనియన్ కొంచెం కలర్ ఇంకా మారిద్ది. మన దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోండి. నేను జీడిపప్పు వేసుకొని చేసాను చూడండి. జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉందో అన్నీ వేసుకోండి. నేను బటానీ, క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, కరివేపాకు అన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై. ఇప్పుడు ఫ్రై చేసుకునేక కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ సాల్ట్ వేసాము కదా, చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మన దగ్గర వాటర్ మనం ఎంత బియ్యం తీసుకున్నా దానికి డబల్ వేసుకోండి. డబల్ వేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి. బాయిల్ వచ్చాక మీరు రైస్ వేసుకోండి. చూసారా చక్కగా బాయిల్ వచ్చింది. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకునే కూడా ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ రావాలి. ఇప్పుడు సోక్ చేసుకునే ఒక 1 అవర్ సోక్ చేసుకున్నాం బిర్యానీ రైస్. ఆ బిర్యానీ రైస్ కూడా వేసుకొని లిడ్ వేసుకొని 2 to 3 విజిల్స్ వేయించుకుంటే మనకి వేడివేడిగా టేస్టీ టేస్టీగా వెజ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు లిడ్ తీసేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి, చక్కగా పొడి పొడిగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది వెజ్ బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తాం కొత్త రెసిపీతో.